బండా ప్రకాష్ అక్రమంగా ముదిరాజు ట్రస్టును ఏర్పాటు చేశారని, తక్షణమే ఆ ట్రస్టును రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు ముదిరాజు సంఘాల నేతలు. కాపేటలో గత ప్రభుత్వం మంజూరు చేసిన ఆత్మగౌరవ భవన స్థల నిర్మాణ విషయంలో ఎమ్మెల్సీ బండా ప్రకాష్ ఏకపక్ష నిర్ణయంతో తనకు సంబంధించిన ముగ్గురు వ్యక్తులతో ట్రస్టు ఏర్పాటు చేశారని, ఈ ట్రస్టు ఏర్పాటును తాము వ్యతిరేకిస్తున్నామని తెలిపారు ఆ సంఘం నేతలు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడిన ముదిరాజు సంఘం నేతలు, తక్షణమే బండా ప్రకాష్ ఏర్పాటు చేసిన ట్రస్టును రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ట్రస్టు ఏర్పాటు సమయంలో ముదిరాజు సంఘాల సలహాలు సూచనలు కూడా పట్టించుకోలేదని, ట్రస్టు ఏర్పాటును సుమోటోగా తీసుకుని విచారించేలా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఒక 5 ఎకరాల స్థలంలో ముదిరాజులకు అద్భుతమైనటువంటి భవనాన్ని నిర్మిస్తామని అని ఆత్మగౌరవం అని పేరు పెట్టి మాకు అప్పచెప్పినప్పటికీ, వాస్తవానికి ఈరోజు వరకు కూడా 6 సంవత్సరాలైంది 2018 నుంచి ఈరోజు వరకు కూడా ఇంతవరకు ఎక్కడ వేసినటువంటి గొంగలు అక్కడే చేసిన విధంగా ఇంతవరకు ఒక పునాది కూడా లేవలేదన్నటువంటి విషయాన్ని నేను మీడియా ముందుకు తీసుకొస్తా ఉన్నాను. దీనికి కారణం ఈ యొక్క తెలంగాణ ముదిరాజు మహాసభ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజు గారు తన యొక్క అనుచరులను మాత్రమే, వారు చెప్తే ఏం చెప్తే వాళ్ళు వింటారో లేదా చెప్పాలంటే వాళ్ళ బినామీలను పెట్టుకొని ఒక 3 సభ్యులతోని ట్రస్ట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ట్రస్ట్ ఏర్పాటు చేసుకొని ఎప్పుడైతే ప్రభుత్వం 5 కోట్ల రూపాయలు ఇచ్చినదో మీ మాంతట మేమే కట్టుకుంటాం, ప్రభుత్వం అవసరం లేదు అని ఒక వేరే ఒక ఆలోచన చేసుకొని స్వార్థ బుద్ధితో వ్యవహరించడం ద్వారా తన యొక్క ఆ స్వార్థ బుద్ధితోని టెండర్ లేకుండా తనకు నచ్చినటువంటి వ్యక్తికి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ కాంట్రాక్ట్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం ఏం ఆలోచించిందంటే మీరు కట్టుకుంటే మేమెందుకు డబ్బులు ఇవ్వాలని 1 రూపాయి కూడా ప్రభుత్వం ఇవ్వలేదు. ఎక్కడైతే పైసలు వస్తాయని ఆ పైసలు మేమే ఇస్తాయని తప్పు వాగ్దానం ఇచ్చి ఆ కాంట్రాక్టర్ను కూడా మోసం చేసినటువంటి సంగతి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ముదిరాజు జాతి కోసం గత రాష్ట్ర ప్రభుత్వం 2018లో ఆత్మగౌరవ భవనాల పేరుతో కోకాపేటలో ప్లాట్ నెంబర్ 1లో 5 ఎకరాల స్థలం 5 కోట్ల రూపాయలు జీవో నెంబర్ 4 ద్వారా ఇవ్వడం జరిగింది. బీసీ సంక్షేమ శాఖ ఒక ఉత్తర్వులు జారీ చేసి ఈ ముదిరాజు కులాలంలో ఉన్న సంఘాల నాయకులు అందరు కలిసి ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసుకొని సమిష్టిగా ఇదిని నిర్మాణం చేసుకోండి అని చెప్పి వారు ప్రతిపాదన ఇవ్వడం జరిగింది. ఆనాడు తెలంగాణ ముదిరాజు మహాసభకు అధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి డాక్టర్ బండా ప్రకాష్ ముదిరాజు గారు, ఈనాడు డిప్యూటీ శాసన మండలి స్పీకర్గా కొనసాగుతున్నటువంటి వ్యక్తి, మాకెవరికి కార్యవర్గానికి సమాసారం లేకుండా తన అనుంగు శిష్యులతో కానీ రిటైర్డ్ ఉద్యోగులను ఒక ఇద్దరిని పెట్టుకొని ముగ్గురుతోటి ట్రస్ట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది నిబంధనలకు ఉల్లంఘించి జాతిని తప్పుదోర పట్టించడానికి, రెండోది మోసం చేయడానికి ప్రయత్నం చేసింది కనుక ఈ ట్రస్టును రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.